ఇంగ్లీష్ మీడియం చదువులతోనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు సీఎం జగన్. ప్రతి ఇంట్లో మెరుగైన ఇంగ్లీష్ చదువులు ఉండాలన్న ధ్యేయంతోనే మూడేళ్ల నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల కోసమే 9 పథకాలు అమలు చేస్తున్నట్టుగా జగన్ తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామన్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 47 లక్షల మందికి 931 కోట్లతో విద్యాకానుక పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 3 జతల యూనిఫామ్, షూ, సాక్సులు, పుస్తకాలు వంటివి 11 వస్తువులతో కూడిన విద్యాకానుక విద్యార్థులకు అందజేస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా అధోని నెహ్రూ మెమోరియల్ స్కూల్ జగన్ ప్రారంభించారు. జగనన్న గోరుముద్దలో రోజూ మెనూ మార్చి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందిస్తున్నామని వెల్లడించారు. మన రాష్ట్రంలో బడి మానేసేవారు, బడి మానేసే పిల్లలు తగ్గాలి. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామనంటే చదువుకునే పిల్లలు పెరగాలి. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము అనంటే బడికి పంపేలా, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. ఈ తరం, వచ్చే తరం, ఈ రెండు కూడా పేదరికం అనే సంకెళ్లను తెంచుకోవాలి. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్న జగన్ టీచర్లు విద్యార్థులతో ముచ్చటించారు. అధోనికి డిగ్రీ కాలేజ్, ఆటోనగర్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల విస్తరణకు 50 కోట్లు మంజూరు చేస్తామని